మెగా డాటర్ నిహారిక హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేసి తర్వాత నిర్మాతగా మారింది నిర్మాతగా మారిన తర్వాత పలు వెబ్ సిరీస్ లో సినిమాలు చేసి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ఫీచర్ ఫిల్మ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది కమిటీ కుర్రాళ్లు అనే ఒక సినిమా ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది దానికి తోడు సినిమా టీజర్ ట్రైలర్ కట్స్ కూడా అదిరిపోవడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళ్లాయి పదకొండు మంది కొత్త హీరోలు కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నట్లు చెప్పడంతో అసలు సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు ఎట్టకెలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం గోదావరి జిల్లాలోని ఓ కల్పిత గ్రామంలో పన్నెండేళ్లకు ఒకసారి జాతరకు ముందు ఊరంతా కలిసి ఒక పంచాయతీ పెట్టుకుంటారు ఈసారి జాతర జరిగిన పది రోజులకు పంచాయతీ ఎన్నికలు కూడా వస్తుండటంతో ఆ ఎన్నికల్లో శివ సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి రెడీ అవుతాడు అయితే పన్నెండేళ్ల క్రితం జరిగిన జాతరలో శివ స్నేహితులైన పది మందిలో ఒకడు ప్రాణాలు కోల్పోతాడు అందుకు కారణం స్నేహితుల మధ్య జరిగిన కులాల గొడవ కావడంతో జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఊరి పెద్దలు పంచాయతీలో నిర్ణయిస్తారు రిజర్వేషన్స్ అనే అంశంతో మొదలైన గొడవలు అసలు కులాల గొడవగా ఎలా మారిందే పన్నెండేళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు మళ్లీ కలిశారా అసలు ఈ గొడవలో ప్రెసిడెంట్ పొలిశెట్టి బుజ్జీ పాత్ర ఏంటి చివరికి ఊరి కోసం స్నేహితులందరూ ఒక్కటయ్యారా శివ సర్పంచ్గా గెలిచాడా చివరికి ఏమైంది అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడు వాస్తవానికి పెద్దగా ఆసక్తి కలగలేదు కానీ సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఒకసారిగా సినిమాలో ఏదో సున్నితమైన అంశాన్ని టచ్ చేయబోతున్నట్లుగా అనిపించింది అనుకున్నట్టుగానే సినిమాలో ఒక సున్నితమైన అంశాన్ని అత్యంత సున్నితంగా టచ్ చేస్తూ మనల్ని ఆలోచింపజేసే ప్రయత్నం చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు సినిమా మొదలైన తర్వాత ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా మనమే గోదావరి జిల్లాలోని ఒక గ్రామానికి వెళ్లినట్టు అక్కడ జరుగుతున్న విషయాలను రచ్చబండ మీద లేక అక్కడి షాపుల అరుగుల మీద కూర్చొని చూస్తున్న ఫీలింగ్ కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అయితే చాలా వేగంగా సాగిపోతూ అనేక నాస్టాలజీ మూమెంట్స్ తో నవ్విస్తూ కథ నడిపాడు నిజానికి ఈ సినిమా విషయంలో నైన్టీ స్కిట్స్ సూపర్ గా కనెక్ట్ అవుతారు పడి పడి నవ్వుకుంటారు కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ను రాసుకున్నాడు ముందు నుంచి సినిమా యూనిట్ చెబుతూ వచ్చిన జాతర సీక్వెన్స్ కూడా అదిరిపోయింది ఈ మధ్య కాలంలో అలాంటి జాతర సీక్వెన్స్ వచ్చిన సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఇక సెకండ్ ఆఫ్ చాలా వరకు ఎమోషనల్ సీన్స్ పై ఫోకస్ పెట్టాడు దర్శకుడు వంశీ ఏదో యూత్ఫుల్ సినిమా తీసాం చూడండి అనకుండా రిజర్వేషన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూ గురించి ఇందులో డిస్కస్ చేయడం దర్శకుడు తీసుకున్న సాహసోపేత నిర్ణయం అయితే ఫస్ట్ తో పోలిస్తే సెకండ్ ఆఫ్ స్లో అయ్యింది డ్రాక్ చేస్తున్న ఫీలింగ్స్ కలిగిన బోర్ కొట్టకుండా బండి నడిపించేశాడు అయితే ప్రీ క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు మాత్రం నేటి పొలిటికల్ లీడర్స్ సెటైట్స్ అని ఈజీగా అర్థమయ్యేలా ఉంది ఇక జనం కూడా ఇచ్చే డబ్బు తీసుకోవడానికి అలవాటు పడ్డారు అని ఓ పక్క దెప్పి పొడుస్తూనే వాళ్లు నిజాయితీ పరులు అంటూ చెప్పడం ఒక ఆసక్తికరమైన పరిణామం పదకొండు మంది హీరోలని ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు అందులో ప్రసాద్ బెహ్రా ఒక్కడే తెలిసిన ముఖం శివ పాత్రలో నటించిన సందీప్ సరోజ్ మొదలు బ్రిటిష్ విలియం సుబ్బు సూరి ఆత్రమంటూ అనేక పాత్రలు మన లాగానే అనిపిస్తాయి ఇక సాయి కుమార్ గోపరాజు రమణ రమణ భార్గవ కంచరపాలెం కిషోర్ నెల్లూరు నీరజ బలగం జయరాం వంటి వాళ్లు ఆసక్తికరమైన నటన ప్రదర్శించారు ముఖ్యంగా ప్రసాద్ బెహ్రా కంచరపాలెం కిషోర్ ఇద్దరికీ మంచి పాత్రలు పడ్డాయి కొత్త నటులంతా పోటీ పడి నటించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అక్కడక్కడ షార్ట్ ఫిల్మ్స్ లో కనిపించే ఇద్దరు అమ్మాయిలు సహా మరికొంతమంది ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు వాళ్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకున్నారు ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో పదకొండు మంది హీరోలు తెర మీద ఆసక్తికరంగా సినిమాని నడిపిస్తే తెర వెనక ఈ సినిమాని నడిపించిన హీరో అనుదీప్ దేవ్ సినిమా మొదలైనప్పటి నుంచి మనల్ని ఆ ఊరిలోకి నడిపించే విధంగా ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఉపయోగపడింది కొన్ని పాటలైతే బాగా కుదిరాయి సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది సినిమాలో వాడిన కలర్ పేలెట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి అయితే సెకండ్ ఆఫ్ నిడివి మీద కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో మొదటి థియేటర్ సినిమాకి ఇలాంటి కథను ఎంచుకోవడం నిహారిక చేసిన సాహసం ఆ సాహసంతోనే విజయాన్ని అందుకుందని చెప్పొచ్చు ఫైనల్ గా కమిటీ కుర్రోళ్లు మిమ్మల్ని చిన్నతనంలోకి తీసుకెళ్లి నవ్విస్తూ ఏడిపిస్తూ చివరికి ఆలోచింపజేస్తూ బయటికి పంపిస్తారు